ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో లాక్డౌన్ వల్ల నిరుపేదలు నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం 2వ విడత రేషన్ బియ్యం పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రాజా రమేష్, ప్రేమ్ కుమార్ మరియు వాలంటీర్ల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి రేషన్ కార్డు ఇంటికి ముందుగా టోకెన్స్ పంపిస్తామని, అలాగే ఊర్లో 2 లేదా 3 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, ఆ విషయం ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ఎవరెవరు ఏ కౌంటర్కి వెళ్ళాలి, రేషన్ తీసుకోవాలో తెలియజేస్తాము అన్నారు. అందరూ సామాజిక దూరం పాటించాలి, లేనట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రజలందరూ పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి మరియు పంచాయతీ వారికి సహకరించాలని కోరారు. నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా లాక్డౌన్కి సహకరించి అందరూ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా లాక్డౌన్ ఉన్న రోజులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించి లాక్డౌన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ప్రజలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మేము ప్రభుత్వం వారు 2వ విడత రేషన్ కూడా సరఫరా చేయడానికి ఆజ్ఞలు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ప్రతి రేషన్ షాప్ నందు 2 లేదా 3 కౌంటర్లు ఏర్పాటు చేసి రేషన్ని సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ముందస్తుగా టోకెన్లు ఇచ్చి, ఏ కౌంటర్ వద్ద మీరు ఏ సమయానికి ఏ తేదీలో రేషన్ తీసుకోవాలో టోకెన్లు తెలియజేసి టోకెన్లు అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే, మీరు మీ షాపుకు సంబంధించినటువంటి ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి మీకు నిర్దేశించిన సమయంలో మీరు రేషన్ తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేషన్ షాపుల వద్ద కౌంటర్ల వద్ద గుమిగూడకుండా మేము మార్కింగ్ చేసినటువంటి సర్కిల్స్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎవరైతే ఉత్తర్వులను ఉల్లంఘిస్తారో వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతమటుకి మండలంలో ఉన్న ప్రజలందరూ, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించి మనం ఈ కరోనా వైరస్ వ్యాప్తికి నిరోధానికి కృషి చేద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విధంగా ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన మండలంలో పాజిటివ్ కేసులు ఏవి రాలేదు. కాబట్టి ఇదే విధంగా మనం లాక్డౌన్ కంటిన్యూ చేసి సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఎటువంటి పాజిటివ్ కేసులు లేకుండా మనం నెగిటివ్గా ఉన్నట్లయితే ఎటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు తలెత్తమని చెప్పి, కాబట్టి మేము ఇచ్చినటువంటి ఈ సూచనలన్నింటినీ పాటించి ప్రభుత్వంతో సహకరించి పోలీసులతోటి, రెవెన్యూ సిబ్బందితోటి, పంచాయతీ సిబ్బందితోటి సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఇళ్ళు మాత్రమే పరిశుభ్రంగా ఉంచడం కాదు, మీ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తనంతటిని తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు. అది మేము మా తహసీల్దార్ రౌండ్స్లోను, డీటీ గారి రౌండ్స్లోను, మన ఎండిఓ గారు కానీ మేమందరము రౌండ్స్కి వచ్చినప్పుడు చూస్తున్నాము. గ్రామాలు మన ఇంటినే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి మన వీధులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి గ్రామాల్లో వీధుల్లోకి మీరు చెత్తను వేయకుండా, చెత్తను ఏదైనా ఒక బుట్టలో వేసుకొని ఆ చెత్త కుప్పల్లో వేయడం మాత్రమే చేయాలని చెప్పేసి, ఏదైనా మన పారిశుద్ధ కార్యక్రమం ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా మనం స్వచ్ఛ భారత్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏంటంటే, మలమూత్రాల విసర్జనకి రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. ఇది చాలా క్షమార్హమైనటువంటి నేరం. మనం ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా గ్రామాల్లో చాలా చోట్ల ఈ రోడ్ల పక్కన ఈ మలమూత్రాల విసర్జన జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే ఆపాలి. ఈ గ్రామ వాలంటీర్లు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు అందరూ కూడా అందరిలో ఈ విషయాన్ని తీసుకెళ్ళి తెలియజేసి మన గ్రామాల్లో మలమూత్ర విసర్జన బహిరంగంగా చేయటాన్ని నిరోధించి వాళ్ళు అందరూ కూడా
ఇప్పటికీ అన్ని ఇళ్లలో కూడా లెట్రిన్స్ ఉన్నాయి, ఆ బాత్రూమ్స్ లెట్రిన్స్ని వాడుకోవాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మనం పరిశుభ్రంగా మన వీధులు గ్రామాలు ఉంటేనే మనకి ఇటువంటి రోగాలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇంటినే కాకుండా మన వంటిని ఇంటినే కాకుండా మన గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మన మండల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.